గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు వీక్గా కనిపిస్తున్నాయి, కానీ డొమెస్టిక్ క్యూస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ఉంటే ఉండొచ్చు కాక లాస్ట్ నైట్, ఇవాళ మన మార్కెట్స్ మాత్రం పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్న ఎస్టెక్స్ నిఫ్టీ ప్రస్తుతం. అఫ్కోర్స్ ఒక టైంలో ఎస్టెక్స్ నిఫ్టీ వాజ్ అప్ 35 పాయింట్స్, ఇప్పుడు 10 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సో నిఫ్టీ నిన్ననే మనం చూసాం లోవర్ లెవెల్స్ నుంచి 100 పాయింట్స్ రికవరీ ఫర్ నిఫ్టీ అనేది మనం గమనించాం. అండ్ నిఫ్టీ బ్యాంక్ 3% ఫ్రమ్ ది లోవర్ లెవెల్స్, ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ ర్యాలీ అనేది లాస్ట్ 1 అవర్లో బ్యాంక్ నిఫ్టీలో గమనించాం. సో ఇవాళ అఫ్కోర్స్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, దాని ప్రభావం ఇండిసెస్ మీద ఉంటుంది. అది కాకుండా మనకు రెండు ప్రధానమైన క్యూస్ ఈ మార్నింగ్ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ నిన్నే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని నవంబర్ 2లోగా ఈ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కేసు సంబంధించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా ఆల్మోస్ట్ ఆదేశాలు జారీ చేయడం గమనించాం. సో దాని ప్రభావం అంటే బ్యాంక్స్ మీద పెద్దగా బర్డెన్ లేకుండా ఈ నిర్ణయం వెలువడుతుందని మార్కెట్స్ అంచనా వేస్తున్నాయి. కాబట్టి నిన్న బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూసాం లాస్ట్ ట్రేడింగ్ అవర్లో. అండ్ ఇవాళ కూడా బహుశా కొంత మేబీ ప్రాఫిట్ బుకింగ్ వస్తే రావచ్చేమో బ్యాంక్స్, ఎస్పెషల్లీ ది టాప్ నేమ్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. బట్ ఐటీలో వరుసగా 3వ కంపెనీ ఆఫ్టర్ టీసీఎస్ అండ్ విప్రో, ఇన్ఫోసిస్ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం చూస్తున్నాం లాస్ట్ క్వార్టర్లో. టీసీఎస్ విప్రో తర్వాత వాళ్ళకంటే కూడా బెటర్ నెంబర్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ డాలర్ రెవెన్యూ గ్రోత్ ఈజ్ 3.2%. ఇది టీసీఎస్కి మైనస్లో ఉండింది, విప్రో కూడా మైనస్లో ఉండింది ఇయర్ ఆన్ ఇయర్ డాలర్ రెవెన్యూ గ్రోత్, కానీ ఇన్ఫోసిస్కి మాత్రం పాజిటివ్గా ఉంది. సో ఒక ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ గైడెన్స్ ఇవి ఇన్ఫోసిస్ నెంబర్స్లో హైలైట్స్గా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ది ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ సీయింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్స్ ఇన్ ఇట్స్ హిస్టరీ. సో డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ విల్ పోస్ట్ స్ట్రాంగర్ నెంబర్స్ ఫర్ ది అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 4 quarters. ఇది మనం ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్ రీజన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అనుకున్న దానికంటే చాలా క్విక్గా రావడం అనేది ప్రధానమైన కారణం. దీని తోడు కొన్ని సెక్టర్స్ లైక్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వీళ్ళందరూ కూడా ఆటోమేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాస్ట్ కట్టింగ్ కోసం. దాంతో ఇది ఐటీ కంపెనీస్కి ఒక పెద్ద వరప్రదాయని. అండ్ మనం లాస్ట్ టైం టీసీఎస్ రిజల్ట్స్ రోజే అనుకున్నాం ఐటీ ఎంప్లాయీస్కి ఇది దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ అన్నీ కలిపిన ఒక పండగ వాతావరణం లాంటిది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫోసిస్ నిన్న 100% ఆఫ్ వేరియబుల్ పేఅవుట్ ఫర్ జూనియర్ ఎంప్లాయీస్. సో చిన్న విషయం కాదు. నార్మల్గా ఈ మధ్యకాలంలో ఎకానమీ బాగలేదన్న ఉద్దేశంతో, రెవెన్యూస్లో అంత గ్రోత్ లేదన్న ఉద్దేశంతో చాలా కంపెనీస్ 40 to 50% ఆఫ్ వేరియబుల్ పేనే పే చేస్తున్నాయి. బట్ ఇన్ఫోసిస్ అలాగే అంత మొన్న టీసీఎస్ ఎంప్లాయీస్కి ఇలాగ 100% వేరియబుల్ పే ఇస్తా అంటమే కాకుండా ప్రమోషన్స్ టు ది ఎంప్లాయీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో వెరీ గుడ్ టైమ్స్ ఫర్ ఇండియన్ ఐటీ కంపెనీస్ అండ్ ఐటీ ఎంప్లాయీస్. వాళ్ళ మార్జిన్స్ పెరుగుతున్నాయి ఐటీ కంపెనీస్కి, ఇన్ఫోసిస్కి, టీసీఎస్కి, అలాగే విప్రో కేసులో కూడా చూసాం. అండ్ మిగతా ఐటీ కంపెనీస్ కూడా ఇదే దారిలో ప్రయాణిస్తాయి. అందుకనే మనం ఈ మధ్య ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఐటీ ప్యాక్ గమనించాం. నిన్న కూడా మనకు మార్కెట్స్లో మార్నింగ్ ఆర్ టిల్ ఆఫ్టర్నూన్ మార్కెట్స్ వీక్గా ఉన్నప్పటికీ ఐటీ స్టాక్స్లో మంచి బయింగ్ అనేది మనం గమనించాం. అది మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ లైక్ మైండ్ట్రీ కావచ్చు, లేకపోతే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ కావచ్చు, ఆర్ ఇన్ఫో ఎడ్జ్. ప్యూర్ ప్లే ఇంటర్నెట్ కంపెనీ ఇది ఇన్ఫో ఎడ్జ్ అనేది. సో ఆ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 4.3% పెరగడం చూసాం మన కార్యక్రమంలో. అండ్ వెబినార్స్లో కూడా ఈ స్టాక్ని బాలాగారు పదే పదే రికమెండ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసింది, ఇన్ఫో ఎడ్జ్. అలాగే మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ లైక్ కోఫోర్జ్ కావచ్చు, ఆర్ ఎల్ఎన్టీ ట్విన్స్ కావచ్చు, అలాగే మైండ్ట్రీ, ఎంఫసిస్, ఇలాంటి సంస్థలన్నీ కూడా, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ మధ్య స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చాయి ఇన్వెస్టర్స్కి. సమ్ కంపెనీస్ హ్యావ్ గివెన్ ఈవెన్, ఇన్ఫోసిస్ తీసుకుంటే లార్జ్ క్యాప్ కంపెనీ, 6 మంత్స్లో 78% పెరిగింది. ఇన్ఫో ఐటీ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ ఫ్రమ్ ఇండియా. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇక 25 PE ఫర్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కామన్ కేస్. అలాగే ఇన్ఫోసిస్ సంబంధించి మేబీ ఒక 1200 రూపీస్ ఈజ్ గోయింగ్ టు బి ది సపోర్ట్ ప్రైస్. టీసీఎస్కి 3000 రూపీస్, హెచ్ఎల్టెక్కి 1000 రూపీస్, ఇది ఒక సపోర్ట్ ప్రైస్గా కూడా భవిష్యత్తులో మారబోతోంది. ఇవాళ మనం 5 to 7% ఇన్ఫోసిస్ స్టాక్ ఓపెనింగ్లో పెరిగే అవకాశం ఉంది.
అండ్ ప్రతి డిక్లైన్లోను ప్రతి డిప్లోను బై ఐటీ స్టాక్స్ గుడ్ క్వాలిటీ ఐటీ స్టాక్స్ ఐటీ అనగానే పేరు వచ్చేవారు ఐటీ ఉన్న కంపెనీస్ తొలగిపోవద్దు బట్ స్ట్రాంగ్ కంపెనీస్ని స్ట్రాంగ్ ఎర్నింగ్స్ విజిబిలిటీ ఉన్న కంపెనీస్ని కొనండి తప్పకుండా డబ్బులు వస్తాయి ఎనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఐటీ కంపెనీస్ చూస్తున్నాం ఫార్మా ప్రస్తుతానికి కొద్దిగా రెస్ట్ తీసుకుంటోంది మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఫార్మా రిజల్ట్స్ కూడా ఐటీ కంటే ఇంకా బెటర్గా మెరుగ్గా వస్తాయి సో ఒక మంచి ఎర్నింగ్ సీజన్ మనం ప్రారంభంలో చూస్తున్నాం ఓవరాల్గా ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అనుకుంటున్నారు ఈ ఎర్నింగ్ సీజన్ ఓవరాల్గా ఎర్నింగ్ సీజన్ మాత్రం డెఫినెట్లీ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉంటుందండి ఎందుకంటే ఇది అన్లాక్ డౌన్ వన్ ఇంప్లిమెంట్ అయిన క్వార్టర్ అనమాట అది గుర్తుంచుకోవాలి మనం కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే బయట మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ దగ్గర నుంచి రీటైల్ వర్క్ అంతా కూడా ఇంప్రూవ్మెంట్ అయింది అది ఆటో సేల్స్ నెంబర్స్ అవనివ్వండి మిగతా వాటిలో కూడా మనం చూస్తున్నాం ఎఫ్ఎంసీజీ నెంబర్స్ వీటన్నిటిలో కాబట్టి డెఫినెట్లీ క్యూ వన్ వాస్ ఎ డిజాస్టర్ క్యూ టూ మాత్రం విల్ బి మచ్ మచ్ బెటర్ దెన్ క్యూ వన్ కాకుండా కొన్ని కంపెనీస్ స్పెక్టాక్యులర్ గా ఇయర్ ఆన్ ఇయర్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించే పాసిబిలిటీ కనిపిస్తుంది అందులో ఎస్పెషల్లీ కంపెనీస్ విచ్ హావ్ అడాప్టెడ్ దెమ్సెల్స్ టు ది న్యూ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనమాట అందులో సెకండ్ థాట్స్ లేవు కాబట్టి డెఫినెట్లీ క్యూ టూ రిజల్ట్స్ లో ఏ కంపెనీస్ అయితే మంచి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ చూపిస్తాయో అవన్నీ డెఫినెట్లీ బై చేయాలి అండ్ మనం ముందు నుంచి చెప్తున్నాం ఐటీ వుడ్ బి ది అవుట్ పెర్ఫార్మర్ రిజల్ట్స్ వైజ్ అండ్ డే వన్ నుంచే టీసీఎస్ కానీ విప్రో కానీ ఇన్ఫోసిస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తూనే ఉన్నాం అండ్ ఇట్ హెస్ ప్రూవ్డ్ రైట్ అనమాట అండ్ ఇవాళ రెండు మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఐటీ స్టాక్స్ రిజల్ట్స్ ఉన్నాయి మైంట్రీ సైంట్ ఉన్నాయి రెండు కూడా రిజల్ట్స్ డీసెంట్ గా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ మార్కెట్ అది రికగ్నైజ్ చేసి బయింగ్ ఇంట్రెస్ట్ ఆ స్టాక్స్ లో చూపించడం కూడా చూసాం గత కొద్ది రోజుల నుంచి ఓవరాల్ గా మాత్రం మార్కెట్స్ నిన్న మార్నింగే మనం చెప్పడం జరిగింది మార్నింగ్ వీక్ గా ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే స్ట్రెంగ్త్ చూపిస్తాయి స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతుంది అని చెప్పి అండ్ అదేవిధంగా మార్కెట్స్ క్లోజ్ అవుతాం కూడా చూసాం ఎందుకంటే బయింగ్ బాగుందండి ఆల్ సెట్ అండ్ డన్ కాస్త ఫియర్ తగ్గింది మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి డిక్లైన్స్ లో అక్యుములేషన్ అవుతోంది అది క్లియర్లీ రిఫ్లెక్ట్ అవుతోంది ఇండిసీస్ లో కూడా ఈవెన్ ఆప్షన్ యాక్టివిటీ కూడా ఇండిసీస్ చేస్తాను ఇది ఇండికేట్ చేస్తాను ఆల్రెడీ 12,500 లో నిన్న కాల్స్ బయింగ్ బాగా మొదలైంది అంటే మేబీ ఒక షార్ప్ ర్యాలీ ఆఫ్ 200 పాయింట్స్ నిఫ్టీ ఇన్ నెక్స్ట్ 5-6 సెషన్స్ ఉండొచ్చని అనుకుంటున్నా బట్ బిఫోర్ దట్ 10 సక్సెసివ్ డేస్ మార్కెట్ పెరిగింది కాబట్టి ఇన్వెస్టర్స్ ప్రిపేర్ కూడా కావాలి ట్రేడర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి దట్ 100-150 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ వచ్చినా కూడా కంగారు పడకుండా ప్రిపేర్ అవుతే బెటర్ అనమాట బట్ పొజిషన్స్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటానికి ఇంకో ఇండికేషన్ ఎఫ్ఎండోలో 11 స్టాక్స్ ఎఫ్ఎండోలో బ్యాన్ లోకి వెళ్ళిపోయినాయి అంటే ఫ్రెష్ బయింగ్ అందులో చేయలేము అనమాట ఎఫ్ఎండోలో అదాని బిహెచ్ఎల్ కెనరా బ్యాంక్ డైవర్సిఫైడ్ ఒక సెక్టర్ అని కాదనమాట ఇంక్లూడింగ్ మైంట్రీ మైంట్రీలో కూడా ఎఫ్ఎండోలో బ్యాన్ లిస్ట్ లో ఉంది అంటే ఎంత ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు కాబట్టి లాంగ్ పొజిషన్స్ అంత పెడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఎఫ్ఐఐ బయింగ్ కూడా డీసెంట్ గా ఉంది ఓన్లీ థింగ్ రిపీటెడ్ గా చెప్తున్నా నెక్స్ట్ 1-1.5 మంత్ మెయిన్ ఫియర్ అల్ల యుఎస్ ఎలక్షన్స్ అవుట్కమ్ అండి అది క్లియర్ కట్ గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఒకళ్ళకి వస్తే ట్రంప్ కో బిడెన్ కో ప్రాబ్లం లేదు అదర్వైజ్ ఎలక్షన్ కంటెస్ట్ చేసి రిజల్ట్ కరెక్ట్ లేదని ఆర్గ్యుమెంట్లు అయ్యి ఇవన్నీ కూడా చేసుకుంటే మాత్రం అన్సర్టినిటీ గ్లోబల్ మార్కెట్స్ లైక్ చేయవు మొత్తం గ్లోబల్ కరెక్షన్ ట్రిజర్ అవటానికి కూడా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కారణం అవ్వచ్చు బట్ అదర్వైజ్ మార్కెట్ ఈస్ బై ఆన్ డిక్లైన్స్ మార్కెట్ బై ఆన్ డిప్స్ అని అంటాను ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ న్యూ హై ఇన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బిఫోర్ దివాళీ ఆర్ మేబీ అరౌండ్ దివాళీ దాటిన ఒక 2 వీక్స్ లో కానీ అట్లా రైట్ అండి ఒక చిన్న విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం మనతో మాట్లాడేందుకు బాలగారు రెడీగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలగారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో మనకు మార్కెట్స్లో ఈవెన్ మిడ్ క్యాప్స్లో కూడా కొంత స్టాక్ రొటేషన్ అనేది కనిపిస్తుంది సో నిన్న కూడా మనం చూస్తే ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేయనివి లైక్ కొన్ని స్టాక్స్ లైక్ బాంబే డైయింగ్ కావచ్చు ఆలోక్ ఇండస్ట్రీస్ టాటా కన్జ్యూమర్ ఈ మధ్య బాగా కరెక్ట్ అయింది మళ్ళీ నిన్న పెరగడం చూసాం ఆఫ్కోర్స్ ఓవరాల్గా కొంత ఎఫ్ఎంసీజీ ప్యాక్లో బయింగ్ ఇంట్రెస్ట్ మళ్ళీ కనిపిస్తుంది చాలా కాలం తర్వాత సో ఇలా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్స్ కొత్త సెక్టర్స్ కూడా మనకు రంగంలో దిగడం చూస్తూ ఉన్నాం
సో ఈవెన్ ఎస్బీఐ కార్డ్స్ నిన్న చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. చాలా కాలం తర్వాత బజాజ్ ట్విన్స్ హ్యావ్ డన్ వెల్ ఎస్టర్డే. సో ఇలాంటి ట్రెండ్ ఎలా అర్థం చేసుకోవచ్చు? యా బేసికలీ తప్పకుండా మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ కొద్దిగా సెక్టోరల్ టర్నింగ్ అనేది ఒక ఇట్లా జరిగే ప్రక్రియ ఉంది. బట్ మీరన్నట్టు ఎఫ్ఎంసీజి స్టాక్స్ గతంలో చాలా లాస్ట్ ఫ్యూ డేస్ గా నిస్తేజంగా ఉన్నాయి. బట్ నిన్న టాటా కన్స్యూమర్ పెరగడానికి ఒక ప్రధానమైన కారణం పబ్లిక్ డొమైన్ లో వార్త వచ్చిందండి, వాళ్ళు ఒక 20% బిగ్ బాస్కెట్ ను అక్వైర్ చేయాలని ఒకటి చూస్తున్నారు. రెండోది వాళ్ళు దేర్ ఆల్సో ట్రైంగ్ టు డెవలప్ సూపర్ యాప్, దానికి ఆల్మోస్ట్ యునో టెక్నాలజీ డిజిటల్ సూపర్ యాప్ రెండింటికి ఒక $25 బిలియన్ వాళ్ళు కూడా రేస్ చేస్తారు. అంటే గతంలో రిలయన్స్ వాళ్ళు ఎలా టెక్నాలజీ పరంగా రేస్ చేశారు అండ్ ఇప్పుడు రీటైల్ పరంగా రేస్ చేస్తున్నారు, అట్లా దిస్ కుడ్ బి అనదర్ బిగ్ ఫండ్ రేజింగ్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిఫరెంట్ టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీస్. అందుకని నిన్న టాటా కన్స్యూమర్ చాలా స్ట్రాంగ్ రీబౌండ్ అనేది మనం చూసాండి. సో ఇన్ మై ఒపీనియన్ తప్పకుండా మీకు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా అక్రాస్ ఆల్ సెక్టర్స్ చాలా కంపెనీస్ పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి క్వాలిటీ ఈజ్ నెంబర్ వన్. మనం ఎప్పుడైనా కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ మైక్రో మేనేజ్ చేయాలి, మైక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఎక్కువగా దృష్టి పెట్టి మనం అంత ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం డెఫినెట్లీ అక్రాస్ ఆల్ సెక్టర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లాస్ట్ 10-15-20 డేస్ నుంచి కన్సాలిడేషన్ టు కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇక ముందర పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో మనకి ప్రధానంగా మీరు ఇందాక మెన్షన్ చేసిన బాంబే డైంగ్, అల్లోక్ ఇటువంటి అన్ని కూడా అల్లోక్ ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ రిలయన్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత భారీగా పెరిగింది. సో టెక్స్టైల్స్ ఒక రంగం అండి, ఇప్పుడు దాకా కంప్లీట్లీ షన్ అండ్ ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. సో సమ్ ఆఫ్ దెమ్ మే రీబౌండ్ బ్యాక్, ఎందుకంటే ఈ రోజుల్లో టెక్స్టైల్స్ వాళ్ళు కూడా అందరూ నాట్ ఓన్లీ నార్మల్ గార్మెంట్స్ ఈ ఫ్యాబ్రిక్స్ కాకుండా సంథింగ్ న్యూ టెక్నాలజీ ఓరియంటెడ్, అంటే ఇప్పుడు మనకి పాండమిక్ వచ్చింది కాబట్టి యాంటీవైరస్ అన్నట్టు లేకపోతే రకరకాల కొత్త ఇన్నోవేషన్స్ కూడా వస్తున్నాయి. ప్రాబ్లీ ఈవెన్ దట్ విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే వన్ షుడ్ కాన్సన్ట్రేట్ అండ్ బై క్వాలిటీ స్టాక్స్ అక్రాస్ మెనీ సెక్టర్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానివ్వండి, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఇవన్నీ చక్కగా కరెక్ట్ అయ్యి ఆటో ఆన్సిలరీ, సో వీటిలో మాత్రం తప్పకుండా పొజిషన్ తీసుకోమని. అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళ కామెంటరీ కూడా చాలా బాగుంది. అంటే జూన్ జూలై నుంచి వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది చూసాము. సో ఎన్బిఎఫ్సీస్ కూడా డెఫినెట్లీ ఐ థింక్ గుడ్ బై. సో అక్రాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ ఎ బై రైట్ నౌ. రైట్, ఇక మనం మెయిల్స్ కాల్స్ చూద్దాం. అనిల్ తోట మెయిల్ పంపించారు, ఆయన కొన్ని ఫార్మా స్టాక్స్లో ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నారు. బయోకాన్, లారస్ ల్యాబ్స్, జేబీ కెమికల్స్, నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా, అజంతా ఫార్మా, వీటిలో నెక్స్ట్ 2 ఇయర్స్ కోసం ఏవి హోల్డ్ చేయొచ్చు, వీటిలో నుంచి ఎగ్జిట్ కావచ్చు? సెక్టార్ మంచి సెక్టార్ లో ఉన్నారండి, డెఫినెట్లీ అన్ని హోల్డ్ చేయమని చెప్తాను. మేబీ అజంతా నుంచి షిఫ్ట్ అవ్వచ్చు, అజంతా ఒకటి డిస్కార్డ్ చేశాను అనమాట. బట్ అదర్వైజ్ ఆల్ అదర్స్ సెలక్షన్ ఇస్ గుడ్ ఓన్లీ కెన్ హోల్డ్. సో మిగతా అన్ని స్టాక్స్ ని మీరు కంటిన్యూ చేయండి మీ ఫార్మా పోర్ట్ఫోలియో. అఫ్ కోర్స్ ఎప్పుడు అనుకున్నట్లే ఫర్ ఎనీ సెక్టర్ 20% కంటే ఎక్కువ వెయిటేజ్ మన పోర్ట్ఫోలియోలో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఏ హైలీ పెర్ఫార్మింగ్ సెక్టర్, ఒక్కొక్క సందర్భంలో ఇఫ్ ఇట్స్ నాన్ పెర్ఫార్మింగ్ సెక్టర్ దాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు కూడా వెయిటేజ్ని. తర్వాత శ్రీకాళహస్తి పైప్స్, ఈ కంపెనీ గురించి అడుగుతున్నారు రాజేష్ రెడ్డి. ఆయన 185 రూపాయలు కొన్నారట ఈ స్టాక్ని, 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, లాస్ట్ బుక్ చేయాలా, హోల్డ్ చేయొచ్చా? యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటానండి, తిరిగి ఇప్పుడిప్పుడే పైప్ కంపెనీస్ కి ఆర్డర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. యాక్చువల్ గా కాళహస్తి బెనిఫిట్ అయింది, ఎందుకంటే ఇది వరకు ఇక్కడ తెలంగాణలో హ్యూజ్ ఆర్డర్ బుక్ పొజిషన్ వచ్చి, ఆంధ్రాలో కూడా ఆర్డర్ బుక్ పొజిషన్ వచ్చి బాగా ఇంప్రూవ్ అయింది. బట్ ఇప్పుడు ఆర్డర్ బుక్ స్లో డౌన్ కొంచెం కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ రీసెంట్లీ లార్జ్ ఇన్వెస్టర్స్ కపుల్ ఆఫ్ బ్లాక్ డీల్స్ కూడా రిపోర్ట్ అవటం చూసాం, రిజల్ట్ కూడా అంత బ్యాడ్గా ఏమి రాలేదు, కాబట్టి హోల్డ్ చేయమంటాం. ఓకే, శ్రీకర్ హైదరాబాద్, జాన్సన్, హిటాచీ లిమిటెడ్, డిమార్ట్, ఇవి 1 ఇయర్ వ్యూతో కొనుక్కోవచ్చా ఈ ప్రైస్ లో? అలా గారు, ఐ థింక్ జాన్సన్ హిటాచీ వీ క్యాన్ గో అండ్ పికప్ అండి, ఎందుకంటే అది బేసికలీ యూనో ఒరిజినల్ హిటాచీ లా
అండ్ ఇట్స్ ఇప్పుడు ముందర అప్లయన్సెస్ లో కూడా వెళ్ళే అవకాశం డెఫినెట్లీ ఐ థింక్ హీ క్యాన్ గో అవుట్ అండ్ బై డిమార్ట్ ఐ థింక్ హీ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి ఎందుకంటే అది ఒక లెవెల్ కి వచ్చి లాస్ట్ 2 ఇయర్స్ గా ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ బట్ ఐ థింక్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అండ్ టైమ్ వైజ్ కూడా కొద్దిగా ఇంకా చేసే అవకాశం కన్సాలిడేషన్ లోనే కనిపిస్తుంది కాబట్టి జాన్సన్ హీ కెన్ స్ట్రేట్ అవే స్టార్ట్ టేకింగ్ అప్ డిమార్ట్ అయితే కొద్దిగా వెయిట్ చేయాలి ఓకే డాక్టర్ పివిఎన్ రావ్ అడుగుతున్నారు ఆయన ఓఎండిసి కొన్నారట 2200 రూపాయల్లో 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏం చేయొచ్చు ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు యాక్చువల్ గా ఇట్స్ అండ్ లో ఈక్విటీ స్టాక్ అండి కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే యాస్ అండ్ వెన్ ఎకానమీ కిక్ స్టార్ట్ అవుతా మళ్ళీ మైనింగ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత బాగానే ఉంటుంది ఒరిస్సా మైనింగ్ బట్ లో లిక్విడిటీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఆయన చూడాల్సింది అందులో కాబట్టి స్టాక్ తిరిగి ఆ ప్రైజ్ వస్తుంది అందులో సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఆల్రెడీ వచ్చింది ఆయన ప్రైస్ దగ్గర ఉంది అదే బట్ ఇట్స్ లో లిక్విడిటీ స్టాక్ లైక్ నిన్న 843 షేర్ ట్రేడ్ అయిందండి అంతే దట్ ఈస్ ద క్రైటీరియా విచ్ హీ షుడ్ సో మీరు ర్యాలీస్ వచ్చినప్పుడు ఇందులో నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఇంకా బెటర్ లిక్విడ్ స్టాక్ లోకి మీరు షిఫ్ట్ కావడం మంచిది తర్వాత వెంకటేశ్వర్లు అడుగుతున్నారు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఇది 2015లో 150 రూపాయల చొప్పున కొన్నారట లాంగ్ టర్మ్ కోసం అని కొన్నారట ఇప్పుడు ఏం చేయొచ్చు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్ స్పేస్ లో వన్ ఆఫ్ ది డీసెంట్ కంపెనీస్ అండి అండ్ రీసెంట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే జూన్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక డిస్పైట్ పాండమిక్ కాస్త ప్రాఫిటబుల్ రిజల్ట్ చూపించారు అరౌండ్ 17 crores అట్లానమాట అండ్ ఆర్డర్ బుక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మళ్ళా అనమాట లూబ్రికెంట్ స్పేస్ లో కాబట్టి డెఫినెట్లీ యాస్ అండ్ వెన్ ఆటోమొబైల్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ వస్తా అన్ని కూడా ఉన్నప్పుడు స్టాక్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది హోల్డ్ అంటానండి శ్రీనివాస్ అడుగుతున్నారు పిఎన్బి ఎస్ బ్యాంక్ ఎస్బీఐ ఈ మూడు సెలెక్ట్ చేస్తున్నారు ఆయన బ్యాంకింగ్ స్పేస్ నుంచి 3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా బాలగారు నాట్ అ గ్రేట్ చాయిస్ అండి ఐ థింక్ 3 ఇయర్స్ కోసం అంటే ఎస్ బ్యాంక్ ఐ థింక్ కంప్లీట్లీ అవార్డ్ SBI probably yes PNB S bank SBI madhyala matram I would go with SBI itaratra vere sectors maybe one NBFC maybe a Bajaj Finance la garanti chola mandalam M&M finance itvanti vaatlo ok good NBFC kokunthadu alage raghuramay adutunnaru arthi industries unnayata 1138 lo deepak nitrate 855 lo em cheyamantar balagar rendu hold cheyacha sell cheyacha డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి ఎందుకంటే ఇందాక చెప్పినట్టు కంప్లీట్ లాస్ట్ 2-3 వీక్స్ గా కన్సల్టేషన్ మోడ్ లో ఉన్నాయి స్లైట్ కరెక్షన్ కూడా అన్నిట్లో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ కెమికల్ స్పేస్ సో రెండు హోల్డ్ చేయమని చెప్తాను పిచ్చయ్య మెయిల్ పంపించారు క్యాడిలా హెల్త్ కేర్ ఇది షార్ట్ టర్మ్ కోసం మంచిదేనా కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు షార్ట్ టర్మ్ అంటే ఆయన వ్యూ ఎంతో నాకు తెలియదు ఎందుకంటే చాలా మందికి ఇవాళ రేపు వారం రోజులు కూడా షార్ట్ టర్మ్ అయిపోతాం ఇఫ్ ఈస్ విల్లింగ్ టు హోల్డ్ ఫర్ అట్లీస్ట్ 2-3 క్వార్టర్స్ డెఫినెట్లీ బై చేయమని చెప్తాను ఓకే నవీన్ ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో గురించి అడుగుతున్నారు ఆయన దగ్గర ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ బిర్లా సన్లైఫ్ ఈక్విటీ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఎల్ఎన్టీ ఇండియా వాల్యూ ఫండ్ ఇలా పెద్ద పోర్ట్ఫోలియో ఉంది వీటిలోంచి ఏదైనా షఫలింగ్ అవసరమా సో ఇంత పోర్ట్ఫోలియో ఇన్ని 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 ఫండ్స్ మీరు పెట్టుకోకూడదండి 4-5 ఫండ్స్కే మీరు స్థానం ఇవ్వాలి కొన్ని ఇందులో మీరు రాసిన వాటిలో అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి ఫర్ ఇన్స్టాన్స్ ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ లాంటివి అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి దాని నుంచి యూ కెన్ షిఫ్ట్ టు మేబీ ఏ బెటర్ పెర్ఫార్మింగ్ మల్టీ క్యాప్ ఫండ్ ఎందుకంటే ఎక్కువ మీ దగ్గర లార్జ్ క్యాప్ అండ్ 1 or 2 మిడ్ క్యాప్ ఫండ్స్ కనిపిస్తున్నాయి లైక్ మిరే అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ లాంటివి తర్వాత గణేష్ నాంపల్లి నుంచి గణేష్ నాంపల్లి ఎన్టీపీసి షేర్ ప్రెసెంట్ ప్రైస్ లో షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా నో అండి ఎన్టీపీసీ బేసికలీ ఇట్స్ నాట్ ఏ స్టాక్ టు బి బాట్ ఫర్ షార్ట్ టర్మ్ అంటే ట్రేడర్ అయితే డిఫరెంట్ స్టోరీ అండి అండ్ టెక్నికల్స్ ఫాలో అయ్యి అలా ప్రాఫిట్స్ బుక్ చేయడం లాస్ బుక్ చేయడం స్టాప్ లాస్ పెట్టుకుని చేయడం వేరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం ఎన్టీపీసీ ఇస్ నాట్ ద రైట్ షేర్ రైట్ చిన్నాజీ అడుగుతున్నారు ఆయన నిప్పన్ బ్యాంక్ బీస్ అండ్ నిప్పన్ నిఫ్టీ బీస్ ఈ రెండింటిలో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు ట్రేడ్ అట నాట్ ఇన్వెస్ట్మెంట్ సో కెన్ యూ సజెస్ట్ హౌ టు ట్రేడ్
లేదండి, నేను కూడా అందులో ట్రేడ్ చేయనండి, తెలియదు. ఇవి దే ఆర్ మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. వీటిలో మీరు ట్రేడ్ చేయటం ఈటీఎఫ్ ఫండ్స్, అవి ఈటీఎఫ్స్లో మీరు ట్రేడింగ్ కోసం వాడుకోకూడదు. దే ఆర్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్. మీరు లాంగ్ టర్మ్ కోసం వీటిలో ఇన్వెస్ట్ చేస్తే, మీరు బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేద్దాం అంటున్న వాళ్ళు బ్యాంక్ బీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే నిఫ్టీలో ఇన్వెస్ట్ చేద్దాం అంటున్న వాళ్ళకి నిఫ్టీ బీస్. సో ఆ విధంగా ఉండాలి. కానీ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ట్రేడింగ్. అలాగే బాలగారు, సోలారా యాక్టివ్ ఫార్మా ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు ఆయన, ఏం చేయొచ్చు, కొనుక్కోవచ్చా ఇక్కడ? దే కెన్ స్టార్ట్ బయింగ్ అండి. సోలారా ఇది వరకు స్ట్రైడ్స్ అసలా నుంచి సెపరేట్ అయిన కంపెనీ. దే ఆర్ కంప్లీట్లీ ఇన్ టూ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ 3 కంపెనీస్ ఇన్ ఇండియా. రైట్. సో డెఫినెట్లీ సోలారా ఈ ప్రైస్ పాయింట్ లో కూడా స్టార్ట్ చేయొచ్చు, బట్ దే క్యాన్ బి 10-15% ఇన్ ద కరెక్షన్ లో 2 or 3 ప్రైస్ పాయింట్స్ పోగానే ఇట్స్ అ గుడ్ కంపెనీ టు ఇన్వెస్ట్. ప్రతి డిప్ లో కూడా కొనుక్కోదగిన కంపెనీ ఇది సోలారా యాక్టివ్ ఫార్మా అనేది. సో ఆన్ దట్ నోట్ ఈ కార్యక్రమాన్ని ఇవాళకి ఇక్కడితో ముగిద్దాం. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.